ఏపీలో పోలింగ్ రోజు వైసీపీ నేతల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీకి తొత్తులుగా మారిన కొంతమంది పోలీసుల అండదండలతో ఓటర్లను బెదిరించేలా ఎన్నో అరాచకాలకు దిగబడ్డారు. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే వైసీపీ నేతలు అడుగడుగున అరాచకానికి దిగారు. పలుచోట్ల ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి విధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్న అరాచక పర్వం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మాచర్ల నియోజకవర్గంలోని పాలువగేట్ 202 నెంబర్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన విధ్వంసం ఇది. మాచర్ల నియోజకవర్గంలో ఓటమి తప్పదని ముందే తెలియడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రెచ్చిపోయారు. కూటమికి వన్ సైడ్ ఓటింగ్ జరుగుతోందని ఆక్రోశంతో రగిలిపోయాడు. అదే సమయంలో పాలువగేట్ ప్రాంతానికి వెళ్లిన పిన్నెల్లి అనుచరులతో కలిసి పోలింగ్ బూత్లో వీరంగం వేశారు. పోలింగ్ సిబ్బందిని బెదిరిస్తూ నేరుగా ఈవీఎం మిషన్ దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత ఈవీఎం మిషన్ను నేలకేసి కొట్టారు. పిన్నెల్లి వీరంగాన్ని అడ్డుకోబోయిన సిబ్బందిని ఆయన అనుచరులు బెదిరించారు. ఎదురు తిరిగిన టీడీపీ ఏజెంట్లపై పిన్నెల్లి అనుచరులు దాడికి యత్నించారు. వైసీపీ ఎమ్మెల్యే విధ్వంసాన్ని చూస్తూ పోలింగ్ సిబ్బంది హతాశులయ్యారు. ఇక ఈ ఘటన తర్వాత టీడీపీ ఏజెంట్పై ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు హత్యాయత్నం చేశారు. పోలింగ్ బూత్లో సిబ్బందితో పాటు అంతా భయపడిన సమయంలో టీడీపీ ఏజెంట్ ఒక్కరే ఎదురు తిరిగారు. ఇక ఈవీఎంను పగలగొట్టిన ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకోబోయారు. దీంతో కక్ష పెంచుకున్న పిన్నెల్లి అనుచరులు టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన టీడీపీ ఏజెంట్ను ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకానికి ప్రత్యక్ష సాక్ష్యమే గాయపడిన టీడీపీ ఏజెంట్. పాల్వగేట పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే విధ్వంసం దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. ఏపీలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్ట్ నిర్వహించారు. అయితే పోలింగ్ రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఈ దృశ్యాలు బయటకు రాలేదు. ఏపీలో హింసాత్మక ఘటనలపై విచారణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలో దాడులు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ చేసింది. అక్కడి ఎఫ్ఐఆర్లతో పాటు సీసీ ఫుటేజ్ల దృశ్యాలు సేకరించింది. అదే సమయంలో పాల్వగేట పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసం దృశ్యాలు సిట్ చేతికి చిక్కాయి. ఆ విధంగా ఈ విజువల్స్ ఆలస్యంగా బయటకొచ్చాయి. పోలింగ్ జరిగిన మరుసటి రోజు కూడా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల ఆధ్వర్యంలో దాడులకు అంతే లేకుండా పోయింది. ఆయన అనుచరులు మారణాయుధాలతో వీధుల్లో హల్చల్ చేశారు. టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. వైసీపీ నేతల దౌర్జన్యాలపై ఈసీ సిట్ ఏర్పాటు చేయడంతో పిన్నెల్లి బ్రదర్స్ పరారయ్యారు. ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలపై ఇప్పటికే కేసు నమోదు కాగా సిట్ నివేదిక కూడా ఇచ్చింది. మరి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.